हाय वेलकम टू हनी टेसल मस्टर्ड येलो अंड पर्पल कॉम्बिनेशन उन्न चीर की डिजाइन चेयबोतुन्नानु दानिकी मैचिंग टू कलर्स दारं तीसुकुन्नानु अलागे निडिल नंबर 10 तीसुकुन्नानु इक्कड स्मॉल राउंड बीड गोल्ड बीड तीसुकुन्नानु మొదటిగా మస్టర్డ్ ఎల్లో దారం 6 వరుసలు తీసుకొని చీరకి ఇలా నాట్ వేసాను. ఈ నాట్ ఎలా వేసానో తెలుసుకోవాలనుకుంటే నా వీడియో నంబర్ 42 చూడండి. ఇక్కడ ఒక లూప్ తీసుకొని దారాన్ని లాక్ చేశాను. ఒక సింగిల్ క్రోషెట్ వేసి ఆ తర్వాత చైన్స్ వేస్తున్నాను. ఇక్కడ టోటల్గా 4 చైన్స్ వేసి అది ఎక్కడికి వస్తుందో స్ట్రేట్గా పెట్టి చీరకి లాక్ చేసుకోవాలా. మళ్ళీ చైన్స్ వేసుకుంటున్నాను. 4 చైన్ స్ట్రైట్గా పెట్టి చీరకి లాక్ చేసుకోవాలా. ఇప్పుడు 6 చైన్ వేస్తున్నాను. 4 5 6. ఈ 6 చైన్ స్ట్రైట్గా పెట్టకూడదు, కొంచెం ముందుకి లాక్ చేసుకోవాలా. అంటే ఒక 4 చైన్ గ్యాప్ అంత ప్లేస్లో చీరకి లాక్ చేసుకోవాలా. 6 చైన్ అనేది యూ షేప్ మాదిరిగా వస్తుంది. దీనిపైన ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ రౌండ్ షేప్ రావడానికి ఈ 6 చైన్ అనేది కొద్దిగా ముందుకి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 4 చైన్ వేస్తున్నాను. 3 4 చైన్ కూడా స్ట్రైట్గా పెట్టి చీరకి ఒక సింగిల్ క్రోషెట్ వేసి లాక్ చేసుకోవాలా. మళ్ళీ 4 చైన్ స్ట్రైట్గా పెట్టి చీరకి కరెక్ట్గా లాక్ చేసుకోవాలా. ఇంకొకసారి 4 చైన్ ఇది కూడా స్ట్రైట్గా పెట్టి సింగిల్ క్రోషెట్ వేసి దారాన్ని చీరకి లాక్ చేసుకోవాలి. ఇక్కడ 6 చైన్ తర్వాత నేను 3 టైమ్స్ 4 చైన్ వేసాను. మళ్ళీ ఇప్పుడు 6 చైన్ వేసుకోవాలి. 3 4 5 6. 6 చైన్ స్ట్రైట్గా పెట్టకూడదు, కొంచెం ముందుకు పెట్టి లాక్ చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే దీనిపైన వచ్చే ఆర్చ్ షేప్ అనేది మంచి రౌండ్ షేప్ వస్తుంది. మొదటిగా 2 టైమ్స్ 4 చైన్ 6 చైన్, 3 టైమ్స్ 4 చైన్ మళ్ళీ 6 చైన్ వేసాను. ఫస్ట్ స్టార్టింగ్ 2 టైమ్స్ 4 చైన్ వస్తుంది, ఎండింగ్ కూడా 2 టైమ్స్ 4 చైన్ వస్తుంది, మిడిల్లో అంతా 3 టైమ్స్ 4 చైన్ వస్తుంది. ఇదే మాదిరిగా వేసుకొని ఫస్ట్ లైన్ కంప్లీట్ చేయాలా. ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 6 చైన్ వేసి లాస్ట్ 2 టైమ్స్ 4 చైన్ వేసాను. ఇప్పుడు 2 చైన్ వేసి దారాన్ని కట్ చేసేస్తున్నాను. సెకండ్ లైన్ కోసం సేమ్ మస్టర్డ్ ఎల్లో కలర్ దారమే తీసుకొని ముందు లైన్లో దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని కలిపి నాట్ వేస్తున్నాను. ఇక్కడ 2 3 టైమ్స్ నాట్ వేసుకోవచ్చు. మొదటిగా ఒక లూప్ తీసుకొని సింగిల్ క్రోషెట్ వేస్తున్నాను. ఇక్కడ 4 చైన్ వేసి లాక్ మీద లాక్ వేసుకోవాలి. చైన్ ఆ నెక్స్ట్ 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్. ఇప్పుడు నీడిల్ మీద దారం వేసి 6 చైన్ గ్యాప్లో ఒక డబుల్ క్రోషెట్ వేస్తున్నాను.
ఆ పక్కనే ఇంకొక డబుల్ క్రొషెట్, ఇది సెకండ్ డబుల్ క్రొషెట్ అయిపోయింది. థర్డ్ డబుల్ క్రొషెట్, ఫోర్త్ డబుల్ క్రొషెట్, ఫిఫ్త్ డబుల్ క్రొషెట్, సిక్స్త్ డబుల్ క్రొషెట్, సెవెంత్, ఎయిత్, నైన్, టెన్, లెవెన్. టోటల్గా ఇక్కడ 12 డబుల్ క్రొషెట్ వేసుకోవాలి సిక్స్ చైన్ గ్యాప్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రొషెట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు టూ చైన్ మళ్ళీ లాక్ మీద లాక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆర్చ్ ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఫోర్ చైన్ వేస్తున్నాను. ఫోర్త్ చైన్ తర్వాత లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఇప్పుడు టూ చైన్, ఆ నెక్స్ట్ ఫోర్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రొషెట్, ఇప్పుడు నిడిల్ మీద దారం వేసి నెక్స్ట్ సిక్స్ చైన్ గ్యాప్లో డబుల్ క్రొషెట్ వేసుకోవాలి. ఇది సెకండ్ డబుల్ క్రొషెట్. ఇక్కడ టోటల్గా 12 డబుల్ క్రొషెట్ వేసుకోవాలి. 12 డబుల్ క్రొషెట్ వేస్తాను. నెక్స్ట్ ఫోర్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రొషెట్, టూ చైన్, లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోర్ చైన్ వేసుకోవాలి. ఫోర్ చైన్ తర్వాత లాక్ మీద లాక్, టూ చైన్, నెక్స్ట్ ఫోర్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ సిక్స్ చైన్ గ్యాప్లో ఆర్చ్ వస్తుంది. ఇదే మాదిరిగా వేసుకుంటూ సెకండ్ లైన్ కంప్లీట్ చేయాలి. సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయి లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు టూ చైన్ వేసి దారాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ పర్పుల్ కలర్ దారం ఆరు వరుసలు తీసుకొని నాట్ వేసాను. ఒక లూప్ తీసుకొని దారాన్ని సింగిల్ క్రోషెట్ వేస్తున్నాను. ముందు లైన్లో లాక్ మీద లాక్ చేసుకోవాలా. ఇప్పుడు ఒక చైన్ వేసాను. చైన్ తర్వాత ఇక్కడ నేను హ్యాంగింగ్ బీడ్ తీసుకుంటున్నాను. ఇలాంటి బీడ్స్ బీడ్ నిడిల్లోకి ఎక్కించుకొని దారం పాస్ చేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చైన్. ఇక్కడ కుచ్చు కట్టే ప్లేస్, మీరు కుచ్చు కట్టుకోవాలనుకుంటే ఫోర్ చైన్ వేసి, ఇప్పుడు నేను ఏదైతే లాక్ మీద లాక్ వేస్తున్నానో మీరు కూడా ఇక్కడ లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఫోర్ చైన్ వేసి లాక్ మీద లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నిడిల్ మీద దారం వేసి ఫస్ట్ డబుల్ క్రోషెట్ చైన్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. ఫస్ట్ డబుల్ క్రోషెట్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ గోల్డ్ బీడ్ తీసుకుంటున్నాను. బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలి. ఆ తర్వాత నిడిల్ మీద దారం వేసి నెక్స్ట్ డబుల్ క్రోషెట్ చైన్ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి ఇంకొక డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. టూ డబుల్ క్రోషెట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయి
मल्ली बीड तीसुकोवाल दारं पास चेसुकोनी निडिल मीद दारं वेसी आ नेक्स्ट डबल क्रोशेट चेन गैप लो इंकोक डबल क्रोशेट वेसुकोवाल इकड़ थ्री डबल क्रोशेट अयिपोयि टू बीड्स वेसानु इंकोक बीड थर्ड बीड तीसुकुंटुन्नानु दारं पास चेसुकोवाल बीड लोपल మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ లైన్లో డబుల్ క్రోషెట్ ఒక బీడ్, మళ్ళీ డబుల్ క్రోషెట్ ఒక బీడ్ ఇలాగే తీసుకుంటూ ఈ ఆర్చ్ కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం ఆర్చ్ మీద 12 డబుల్ క్రోషెట్, 11 బీడ్స్ వస్తాయి. ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలా. ఇప్పటికీ నేను 5 బీడ్ తీసుకున్నాను, ఇది 6th నెంబర్ బీడ్ తీసుకుంటున్నాను. అలాగే 11 బీడ్స్ వచ్చేంత వరకు ఈ డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలా. ఇది బ్రైడల్ డిజైన్. చాలా కస్టమర్ల చేరికి ఈ డిజైన్ నేను వేసాను. ఈ డిజైన్ ఎవరు చూసినా ఇష్టపడతారు. ఎన్ని డిజైన్లు ఉన్నా ఈ డిజైనే సెలెక్ట్ చేసి కస్టమర్లు వేయించుకుని వెళ్తారు. ఈ డిజైన్కి అంత డిమాండ్ ఉంది. నేను చెప్పిన లెక్కల ప్రకారంగా ఈ డిజైన్ మీరు వేసుకుంటూ వెళ్తే ఈ డిజైన్ సులువుగా మీరు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ డిజైన్ ఫినిష్ అయిన తర్వాత మంచి లుక్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ చీరకి నేను కుచ్చు కట్టట్లేదు, కుచ్చు ప్లేస్లో హ్యాంగింగ్ బీడ్స్ పెట్టాను. ఇదే డిజైన్కి కుచ్చు కట్టి స్టోన్ చైన్ పెడితే ఎలాగ వస్తుందో లుక్ అనేది మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను లాస్ట్ డబుల్ క్రోషెట్ వేస్తున్నాను. మొత్తం ఆర్చ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాక్ మీద లాక్ వేసుకోవాలా. ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక చైన్ వేస్తున్నాను, ఆ తర్వాత హ్యాంగింగ్ బీడ్ తీసుకుంటున్నాను. దారం పాస్ చేసి బీడ్ లాక్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చైన్ కుచ్చు కట్టుకునే వాళ్ళు 4 చైన్ వేసి ఇప్పుడు నేను లాక్ మీద లాక్ వేస్తున్నాను. సేమ్ మీరు కూడా 4 చైన్ తర్వాత లాక్ మీద లాక్ వేసుకోవాలి. ఇప్పుడు నిడిల్ మీద దారం వేసి ఫస్ట్ డబుల్ క్రోషెట్ చైన్ గ్యాప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసాను. బీడ్ తీసుకోవాల, బీడ్లో దారం పాస్ చేసి ఆ నెక్స్ట్ డబుల్ క్రోషెట్ చైన్ గ్యాప్లో ఇంకొక డబుల్ క్రోషెట్ వేసుకోవాల. ఇది సెకండ్ ఆర్చ్ కూడా ఇక్కడ కంప్లీట్ చేశాను. ఇప్పుడు లాక్ మీద లాక్ వేసుకోవాలి. త్రీ ఆర్ట్ కంప్లీట్ అయిపోయి థర్డ్ లైన్ లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు నేను 2 చైన్ వేసి దారాన్ని కట్ చేసేస్తున్నాను. మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఏదైతే హ్యాంగింగ్ బీడ్ వాడానో, మీకు ఇలాంటి హ్యాంగింగ్ బీడ్ అందుబాటులో లేకపోతే ఈ హ్యాంగింగ్ బీడ్ ప్లేస్లో లీఫ్ బీడ్ కూడా పెట్టుకొని ఇదే డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం చీర అంతటికి 24 ఆర్చ్లు వచ్చాయి. హ్యాంగింగ్ బీడ్స్ వచ్చేటప్పటికి 25 వచ్చాయి. హ్యాంగింగ్ బీడ్ ప్లేస్లో కుచ్చు కట్టి ఈ మిడిల్లో స్టోన్ చైన్ పెడితే ఇదే డిజైన్కి ఎలా లుక్ వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఇక్కడ నేను ఫస్ట్ బేస్ లైన్ వదిలి 150 స్ట్రాండ్స్ తీసుకొని కుచ్చు కట్టాను. కుచ్చు కోసం 2 కలర్స్ దారం వాడాను, అలాగే మిడిల్లోని స్టోన్ లేస్ కూడా పెట్టాను. మొత్తం డిజైన్ రెడీ అయిన తర్వాత ఇలా లుక్ వస్తుంది. ఈ రెండు డిజైన్లో మీకు ఏది నచ్చితే ఆ డిజైన్ చేసుకోవచ్చు.
ना वीडियो मीकु नच्चिनट्लयिते लाइक बटन ओत्ति ना चैनल सब्सक्राइब चेसुकोंडि। मरिकोन्नि कोत्त वीडियोलतो मल्ली मी मुंदु उंटानु। अंतवरकु सेलवु। थैंक यू फॉर वाचिंग।